నెక్స్ట్ వన్, ఏ స్ట్రైట్ లైన్ త్రూ క్యూ రూట్ 3, 2 మేక్స్ ఎన్ యాంగిల్ π/6 విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్. ఒక స్ట్రైట్ లైన్ క్యూ రూట్ 3, 2 అనే పాయింట్ గుండా పాస్ అవుతూ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ తోటి π/6 యాంగిల్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. అలానే ఇఫ్ ది స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్స్ ద లైన్ √3x − 4y + 8 = 0, సో అదే స్ట్రైట్ లైన్ వేరొక స్ట్రైట్ లైన్ని P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ PQ. ఓకే, సో ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. ముందుగా వాళ్ళు గివెన్ స్ట్రైట్ లైన్ ఇది √3x − 4y + 8 = 0. సో ఇది ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్. వేరొక స్ట్రైట్ లైన్ దీని పేరు మనం ఎల్ అనుకుందాం. ఇది క్యూ √3, 2 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో పాస్ అవుతూ ఈ గివెన్ స్ట్రైట్ లైన్ని π/6 యాంగిల్ తోటి ఇంటర్సెక్ట్ చేస్తుంది ఎట్ ద పాయింట్ పి. సో దట్ ఈస్ గివెన్. సో ఇంటర్సెక్షన్ పాయింట్ పిగా ఇచ్చారు. ఈ PQల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. దాన్ని మనం స్మాల్ ఆర్గా తీసుకున్నట్లయితే, సో ఇచ్చినటువంటి పాయింట్ క్యూ x1, y1 ఇచ్చినటువంటి పాయింట్ని దాన్ని మనం x1, y1గా ట్రీట్ చేద్దాం. సో మన స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ తోటి π/6 యాంగిల్ చేస్తుందని చెప్పారు. సో దాన్ని మనం తీటాగా తీసుకుందాం. సో ఈ స్ట్రైట్ లైన్ వేరొక స్ట్రైట్ లైన్ని P అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో ఆ P అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫార్ములా x1 + |cos θ, y1 + |sin θ. ఓకే, సో ఇక్కడ మనం డిస్టెన్స్ బిట్వీన్ PQని మనం స్మాల్ ఆర్గా ట్రీట్ చేద్దాం. ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ మనం స్మాల్ ఆర్గా తీసుకుంటున్నాం. సో ఈ P అనే పాయింట్ కనుక్కోవాలి అంటే దానికి సంబంధించిన ఫార్ములా ఇది x1 + |cos θ, y1 + |sin θ. సో x1, y1 పాయింట్ అది. సో ఆర్ దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ అండ్ థీటా ఈస్ π/6. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ x1 మీన్స్ √3 + |r, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ కాస్ థీటా, దట్ మీన్స్ కాస్ π/6. y1 = x1, y1 + |sin θ, sin π/6. ఓకే, సో √3 + |cos θ, cos θ మీన్స్ √3/2, 2 + |sin θ మీన్స్ 1/2. సో దిస్ ఈస్ ద పాయింట్ P. సో మరి ఈ పాయింట్ అనేది ఈ స్ట్రైట్ లైన్ మీదే ఉంది కాబట్టి దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మోడార్ వచ్చేస్తుంది. మోడార్ అంటే దట్ మీన్స్ దట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ. సిన్స్ పి లైస్ ఆన్ √3x − 4y + 8 = 0, పి అనే పాయింట్ ఈ లైన్ మీద కూడా ఉంది, ఈ రెండు లైన్స్ మీద ఉంటుంది అది. సో ఈ లైన్ యొక్క ఈక్వేషన్ మన దగ్గర లేదు కాబట్టి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. సో √3 × x మీన్స్ పి అనే పాయింట్లో ఉన్నటువంటి ఎక్స్ కోఆర్డినేట్, వై అంటే వై కోఆర్డినేట్. సో √3 + |√3/2 − 4y మీన్స్ 2 + |√1/2. ఓకే, +8 = 0. √3 × √3 = 3. ఇక్కడ కూడా √3 × √3 = 3. సో 3 | √3/2 −4 × 8. ఓకే, సో −4 × √3/2. సో 4 × 1/2 అంటే 2 క్యాన్సిల్ అవుతుంది. సో 2 + 8 = 0. ఈ −8 + 8 క్యాన్సిల్. ఓకే, 3 / √3 - 2 / √3. ఇంతవరకు మనం ఎల్సిఎం తీసుకుందాం.
సో 3 ||-2 = 4 ||2 ఈ 3 అనేది రైట్ సైడ్ వచ్చినట్లయితే -3 3 ||-4 || -3 = 2 −3 −6 సో మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే therefore modulus of r is equal to 6. So modulus of r means it is nothing but the distance between p and q. Okay, therefore pq is equal to 6 units. Okay, that is the answer.